నమస్కారం. వాసవదత్త రమణ కథలకు స్వాగతం, సుస్వాగతం. ఇవాళ వాసవదత్త రమణ కథల్లో మీకు నేను వినిపించబోతున్న కథ పేరు అస్తిత్వం. అంతరాలు కథల సంపుటిలో 7వ కథ అస్తిత్వం. పుస్తక రచయిత్రి శ్రీమతి కె వాసవదత్త రమణ, చదువుతున్నది వాసవదత్త రమణే. ఆంధ్రభూమి వారపత్రికలో 27/9/2012 నాడు ఈ కథ ప్రచురించబడింది. ఇక అస్తిత్వం కథలోకి వెళదాము. ఎంతవరకు వచ్చిందేమిటి? మీ అమ్మగారు ఇల్లు అమ్మడం అన్న విషయం భార్య జానకిని వ్యంగ్యంగా అడిగాడు విష్ణుమూర్తి. భర్త వంక చురుగ్గా చూసి, నాకే విషయమూ తెలియదు అంది జానకి తల తిప్పుకుంటూ. తెలియదా లేక తెలియనట్టుగా నటిస్తున్నావా? కోపంగా అడిగాడు అతను. అసలేమిటి మీ ఉద్దేశం చెప్పండి? విసుగ్గా అంది జానకి. భర్త మాటలకి ఆమె మనసు ఆవేదనతో నిండిపోయింది. నా ఉద్దేశం ఎప్పుడో చెప్పాను జానకి. మీ నాన్నగారింటి మీద నీకు మీ చెల్లెలికి ఇద్దరికీ కూడా సమాన వాటా ఉంది. అది మీరు మర్చిపోయినా అల్లుడుగా నా హక్కుతో నా వాటా నేను ఎలాగైనా రాబట్టుకుంటాను. అర్థమవుతోందా? ఆవేశంగా అన్నాడతను. జానకి సమాధానం చెప్పేలోగా అప్పుడే బడి నుంచి పిల్లలిద్దరూ వడివడిగా లోపలికి వచ్చారు. వాళ్ళని బట్టలు మార్చుకోమని లోపలికి పంపి టిఫిన్ ఏర్పాట్లకని వంటింట్లోకి వెళ్ళింది జానకి. కానీ ఆమె మనసు మనసులో లేదు. భర్త విష్ణుమూర్తి ప్రవర్తనకి బాధతో రగిలిపోతోంది. జానకి కళ్ల ముందు తన బాల్యం, తన తల్లి పార్వతి రూపం, తన తండ్రి హఠాత్ మరణం అంతా కూడా అలా కదలాడుతోంది. జానకి తండ్రి సత్యారావు బట్టల మిల్లులో మేనేజర్గా పనిచేసేవాడు. తన పిల్లల చిన్నతనంలోనే ఆ మిల్లు చుట్టుపక్కల చిన్న స్థలం అమ్మకానికొస్తే కొని కష్టపడి చిన్న ఇల్లు కట్టాడు. కట్టినవి 4 గదులే అయినా చుట్టూ మొక్కలు, ముందే పెరిగిన చెట్లతో, పచ్చదనంతో ఆ ఇల్లంతా కళకళలాడుతూ ఉండేది. అందులోనూ ఉండేది ఇటు పల్లెకి అటు పట్టణానికి మధ్యన కాబట్టి చాలామంది బంధువులు, స్నేహితులు ఎటువైపు నుంచి ఎటువైపుకి వెళ్ళినా కూడా వీళ్ళింటికి వచ్చి మరీ వెళ్ళేవారు. జానకి తల్లి పార్వతి సాక్షాత్తు అన్నపూర్ణమ్మే. వచ్చిన వాళ్ళకి నడుం వంచి వండిన మనిషి వండుతున్నట్టే ఉండేది. అంత పని చేస్తున్నా కూడా ఆమెలో ఎక్కడా ఏ అలసట ఉండేది కాదు. పెదాలపై చల్లటి చిరునవ్వు ఎప్పుడూ చెదిరేదే కాదు. ఇంటి వెనకున్న బాదం చెట్టు చుట్టూ సిమెంట్ గట్టులాగా ఉండేది. జానకి చెల్లెలు గిరిజ, తమ్ముడు సుబ్రహ్మణ్యం అందరూ సాయంత్రం బడి నుంచి ఇంటికి వస్తూనే ఆ చెట్టు నీడన చేరేవాళ్ళు. అక్కడే కూర్చుని చదువుకునేవాళ్ళు. ఆ దొడ్లో ఉన్న పెద్ద రోలులో రుబ్బిన పిండితో మినపట్లు, పెసరట్లు, ఇడ్లీ ఇలా ఏదో ఒక పలహారం చేసి కొబ్బరి పచ్చడితో, అల్లం పచ్చడితో చదువుకుంటున్న పిల్లలకి వేడివేడిగా నోట్లో పెట్టి ఆప్యాయంగా తినిపించేది పార్వతి. అలా ఆడుతూ పాడుతూ జానకి బాల్యం ఎంతో హాయిగా, ఆనందంగా గడిచిపోయింది. తండ్రి సత్యారావు దగ్గర ఒక్క జానకికే చేరిక ఎక్కువగా ఉండేది. జానకి డిగ్రీ చదువుతుండగానే బ్యాంకులో పనిచేస్తున్న విష్ణుమూర్తి సంబంధం రావడంతో అది అందరికీ నచ్చడంతో వెంటనే తన పెళ్లి జరిగిపోయింది. గిరిజ కూడా పాలిటెక్నిక్ వరకు చదువుకుని గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకుంది. దూర బంధువు సుదర్శనంతో ఆమె పెళ్లి చేసేశాడు సత్యారావు. అప్పుడే గిరిజ పెళ్లి జరిగిన నెల రోజులకే సత్యారావుకి తొలిసారిగా గుండెపోటు వచ్చింది. భర్త అనారోగ్యంతో పార్వతి బాగా కృంగిపోయింది. ఇంట్లో పరిస్థితులకి తల్లడిల్లిపోయి జానకి తల్లికి ధైర్యం చెబుతూ, తండ్రికి సపర్యలు చేస్తూ చాలా రోజులే ఉండిపోయింది. దేవుడి దయ వల్ల, ఆవిడ పూజల వల్ల సత్యారావు క్రమక్రమంగా కోలుకున్నాడు. ఒకరోజు పార్వతి మిల్లు యజమానితో మాట్లాడి నా ఉద్యోగాన్ని సుబ్రహ్మణ్యానికి ఇవ్వమని అడగాలనుకుంటున్నాను. భర్త సత్యారావు అన్న మాటకి పార్వతి ఏమీ మాట్లాడలేదు. కానీ పక్కనే ఉన్న జానకి వెంటనే, అదేం మాట నాన్న, నీకింకా 3 సర్వీస్ ఉంది కదా, నువ్వు కోలుకుని ఉద్యోగానికి వెళతావు, ఎందుకలా ఆధారపడుతున్నావు అంది జానకి. అబ్బే, నేను ఉద్యోగం చేయలేనని కాదు, కానీ వాడు డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎలాగా తిరుగుతున్నాడు కదా, కానీ వాడికి పాపం ఎక్కడా దొరకడం లేదు. 3 సర్వీస్ ఉండి ఒకవేళ అనారోగ్యంగా ఉంటే ముందుగా అప్లికేషన్ పెట్టుకుంటే అలాంటి ఉద్యోగస్తుల పిల్లలకి ఉద్యోగం ఇవ్వచ్చని మా మిల్లులో రూల్స్ ఉన్నాయి. తర్వాత మళ్ళీ ఇమ్మంటే వాడికి ఇవ్వనే ఇవ్వరు.
వాడికి ఇంతకన్నా మంచి ఉద్యోగం మళ్ళీ దొరకదు కూడాను. మీరిద్దరూ పెళ్లిళ్ళు చేసుకుని సుఖంగా బానే ఉన్నారు కదా, వాడు అన్ని విధాలుగా బాగుపడి స్థిరపడితే చూడాలని నాకు అనిపిస్తోంది అన్నాడు సత్యారావు. నాన్న, వాడు మొన్న బ్యాంకు పరీక్ష రాశాడు కదా, అది వస్తుందేమో, కంగారు పడకు అంది జానకి. అప్పటి వరకు మౌనంగా ఉన్న పార్వతి, పోన్లే జానకి, వస్తే బ్యాంకో గవర్నమెంట్లోనో చేరతాడులే, లేకపోతే ఈ కంపెనీలో నాన్నలాగే స్థిరపడిపోతాడు. సొంత ఇల్లుంది, మిల్లు పక్కగా దగ్గరగా ఉంది. నాన్న మాట ప్రకారమే కానీ ఆయనకు కూడా ఇంకా ఆరోగ్యం ఏమీ పెద్దగా కుదుటపడలేదు కదా, కొన్నాళ్ళు విశ్రాంతిగా ఉండడమే మేలు, వస్తున్న కన్నీళ్లను అదిమి పెట్టుకుంటూ అంది. పార్వతి, నాకేం కాదు, ఊరికే అధైర్యపడకు, భార్య వంక చూస్తూ జాలిగా అన్నాడు సచ్చారావు. సుబ్రహ్మణ్యం కూడా తండ్రి ఉద్యోగం వైపు కొద్దిగా మొగ్గు చూపించడంతో ఆ మర్నాడే స్వచ్ఛంద పదవీ విరమణకు మిల్లులో కాగితం ఇచ్చేశాడు సచ్చారావు. సుబ్రహ్మణ్యం ఉద్యోగంలోకి చేరడం, ఇంకో నెలలోపే అనుకోకుండా అతని పెళ్లి కుదరడం, అన్నీ శుభాలే ఇంట్లో జరుగుతున్నాయి అని అందరూ ఆనందంగా ఉండగా రెండోసారి గుండెపోటు రావడంతో సత్యారావు హఠాత్తుగా చనిపోయాడు. అందరూ పూర్తి దుఃఖంలో మునిగిపోయినా కాలం ఆగేది కాదు కదా, తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. రోజులు గడుస్తున్నాయి. కృంగిపోయిన తల్లిని, జానకి, గిరిజ అప్పుడప్పుడు వచ్చి పలకరించి వెళ్ళిపోతున్నారు. రెండేళ్లు గడిచాయి. సుబ్రహ్మణ్యానికి కొడుకు పుట్టాడు. సుబ్బు, నాన్న పేరు కలిసి వచ్చేటట్టుగా వీడికి మంచి పేరు పెట్టాలరా, మనవణ్ణి చూసి ఉప్పొంగిపోతూ కొడుకుతో అంది పార్వతి. భలే వారే అత్తయ్య, ఈ రోజుల్లో సత్యారావు అన్న పాత పేరు ఎవరైనా పెట్టుకుంటారా ఏమన్నానా, వెటకారంగా నవ్వుతూ అంది కోడలు శ్యామల. పార్వతి మనసు చివుక్కుమంది. వాళ్ళకి నచ్చిన పేరు వాళ్ళు పెట్టుకోవచ్చు కానీ తన భర్త పేరు కించపరుస్తూ కోడలు మాట్లాడడాన్ని ఆవిడ సహించలేకపోయింది. అంతకంటే ఆవిడ బాధపెట్టిన విషయం ఏమిటంటే సుబ్రహ్మణ్యం కూడా అంతకన్నా గట్టిగా నవ్వుతూ, శ్యాము బానే చెప్పావు, సచ్చారావేమిటి, అర్జున్ అని పెడదాం, మనిద్దరికీ నచ్చిన పేరు అదే కదా అన్నాడు. వాళ్ళిద్దరూ ప్రవర్తించిన తీరు తలుచుకుంటున్న కొలది మరీ బాధ పెట్టింది పార్వతిని. కొద్ది రోజులు అయ్యాక, శ్యాము ఏంటత్తయ్య, శ్యాము మా అక్కయ్య అంత దూరం నుంచి నన్ను చూడ్డానికి పని కట్టుకుని మరీ వచ్చింది, వెళ్ళేటప్పుడు కొంచెం మంచి చీర ఏదైనా పెడితే బాగుంటుందేమో అంది పార్వతి మనవడికి స్నానం చేయిస్తూ. ఏంటత్తయ్య, మీ ఖర్చులు రోజురోజుకి చాలా ఎక్కువైపోతున్నాయి, మొన్ననే జానకి వదినికి గిరిజ వదినికి 1,000 రూపాయలు పెట్టి చీరలు కొనిమ్మన్నారు, సరే అని చెప్పి చీరలు కొని పెట్టి పంపాము, నెల నెల మీ మందులకే 1,000 రూపాయల పైన అవుతోంది, అది తెచ్చిస్తున్నామా లేదా, ఇంకా వీళ్ళకి వాళ్ళకి వచ్చే పోయి వాళ్ళకి అందరికీ బట్టలు పెట్టాలి అంటే డబ్బేమన్నా చెట్లకు కాస్తున్నాయా ఏమిటి, కొంచెం విసుగ్గా కొంచెం కోపంగా అంది శ్యామల. పార్వతి ఏం మాట్లాడలేకపోయింది. హఠాత్తుగా తనింట్లో తనకే స్వాతంత్రం లేనట్టుగా ఆవిడికి అనిపించింది. కొడుకుతో రాత్రి ఈ విషయాన్ని చూచాయిగా మళ్ళీ చెప్పినా అతను కూడా పెద్దగా స్పందించలేదు. అమ్మా, నాకు కూడా పెద్దమ్మకి చీర పెట్టాలనే ఉంటుంది, కానీ మన పరిస్థితి కూడా కొంచెం చూసుకోవాలి కదా చిన్నగా అన్నాడు. పార్వతికి అర్థమైంది, తను ఎంతవరకు ఉండాలో కూడా తెలిసొచ్చింది. కొడుకుని కోడల్ని కాదని తను ఎక్కడికి వెళ్ళినా ఎలా బతుకుతుంది, అలా అని కూతురుల దగ్గరికి వెళితే వాళ్ళు 1 నెల చూస్తారు, 2 నెలలు చూస్తారు, ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, కూతుళ్ళో అల్లుళ్ళో ఒక్క మాట అంటే వాళ్లతో కలిసి తను ఉండగలదా, అదే కొడుకు కోడలు అంటే వాళ్ళు తన వాళ్ళు, ఒక మాట అన్నా బాధపడినా ఎలాగో అలా సర్దుకుపోగలుగుతుంది, కానీ కూతురు దగ్గర అల్లుడి దగ్గర మాటలు పడుతూ తను ఉండలేదు కదా. ఇలా పలు రకాలుగా ఆలోచించుకుంటూ పార్వతి నెమ్మది నెమ్మదిగా సర్దుకుపోసాగింది. సుబ్రహ్మణ్యం తండ్రి పోయాక ప్రతి ఏడాది ఆయన తిథినాడు ఆడపిల్లల్ని పిలవడము, వాళ్ళకి బట్టలు పెట్టడము అన్నీ యథావిధిగా చేసేవాడు. కానీ 3-4 ఏళ్ళు దాటాక ప్రతి ఏటా ఆయన తిథి పెట్టడమే మానేశాడు, ఆడపిల్లల్ని పిలవడం అంతకన్నా మానేశాడు. పార్వతి ముందు బాధపడింది, తర్వాత రాజీపడ్డం నేర్చుకుంది. సెలవులకి పిల్లలతో పుట్టింటికొచ్చినప్పుడు ఒకరోజు జానకి తల్లితో అంది, అమ్మా అలా గుడిదాకా వెళ్ళొద్దామా, 1 గంట ఆగి వెళదాం జానకి, ఈలోగా అన్నం వండేసి కూర వేయించేస్తే
ఈ పూట వంట కాస్త అయిపోతుంది. పార్వతి కాస్త హడావిడిగానే అంది. ఈలోగా పనిమనిషి లోపలికొచ్చింది. పనిమనిషికి గబగబగా అంట్లు వేసి పార్వతి కింద వంటిట్లో కూర్చుని కూరలు తరుగుతూ కంగారు కంగారుగా ఉంది. జానకి తల తిప్పి చూసింది. శ్యామల ఫోన్లో వాళ్ళ అమ్మతో నవ్వుతూ బోలెడు కబుర్లు చెబుతోంది. అమ్మకి విశ్రాంతి లేదు, విరామం అంతకన్నా లేదు. బొంగరంలా తిరుగుతూ ఈ వయసులో కూడా ఇంకా వంట చేస్తూ బాధ్యతలు మోస్తూ సర్దుకుపోతోందన్న వాస్తవాన్ని జానకి గ్రహించుకుంది. కాని తను ఎవరిని అడగగలదు? గట్టిగా అన్నా ఆడబడుచు ఇంటికి వచ్చి బోలెడు తంపిలు పెట్టి వెళ్ళిందంటారు. తల్లికి సుఖం లేదు, సంతోషం అంతకన్నా లేదు. బాధను చెప్పకుండా, పెదవి విప్పకుండా, మాట తూలకుండా ఇన్నేళ్లుగా అలా గానుగెద్దులా తల్లి సంసారాన్ని మోస్తూనే ఉంది. తండ్రి పోయినా ఇంకా ఈవాళ్టికి తన భుజం మీద బరువుని తల్లి ఇంకా దింపలేదన్న వాస్తవాన్ని జానకి గ్రహించుకుంది. జానకి మనసంతా ఆవేదంతో నిండిపోయింది. గుళ్ళో దేవుడు దర్శనం అయ్యాక తన మనసులోని మాట తల్లితోటి తంది. కూతురు చెప్పింది విన్నాక పార్వతి అంది, జానకి నేను మీ నాన్న జీవితంలోకి నా 13 ఏళ్ల వయసులో అడుగుపెట్టాను. ఇది నా ఇల్లు, మీరందరూ నా వాళ్ళు. నా పిల్లలకి చేసుకోవడం నాకేం బరువు చెప్పు. ఈ ఇంటిని దాటి నేను ఎప్పుడూ ఎక్కడికే వెళ్ళలేదు. ఈ తోట, తులసి మొక్క, ఈ కొబ్బరి చెట్టు, ఈ మామిడి చెట్టు ఇవన్నీ నాలో భాగాలే కానీ వేరు కావు జానకి. ఇలా నా కాలు చెయ్యి ఆడుతుండగా మీ నాన్నగారిలాగా ఎవరితోనూ చేయించుకోకుండా అలా ఈ లోకం నుంచి వెళ్ళిపోతే నాకంతే చాలు. ఇదే నా రోజు ప్రార్థన. కాలిపోయిన చెంపలు, నెరిసిపోయిన జుట్టు, వడిలిపోయిన శరీరం, దరి చేరుతున్న వృద్ధాప్యం, అయినా కూడా తల్లిలో తన పట్ల, తన జీవితం పట్ల ఆత్మవిశ్వాసం అన్నది ఎక్కడా లోపించలేదు. ఆమె తన మాటల్లో, తన కొడుకు కోడలి ప్రవర్తనల పట్ల కూడా ఎలాంటి ఆరోపణ కురిపించలేదు. తన తల్లిలో కురుస్తున్న సంస్కారాన్ని, ఆమె మంచితనాన్ని అర్థం చేసుకుని తన మనసులోనే తల్లికి నమస్కరించుకుని, అమ్మా నాకంతా అర్థమైంది, పద ఇంటికి వెళదాం ఆర్ద్రంగా అంది జానకి. అక్క, అమ్మా ఇల్లు అమ్మేస్తుందిట, నువ్వు అర్జెంటుగా బయలుదేర్రా, గిరిజను కూడా రమ్మన్నాను, ఒకరోజు జానకి కంగారుగా ఫోన్ చేసి అన్నాడు సుబ్రహ్మణ్యం. ఆ మాట విని జానకి స్థాణువైపోయింది. తను విన్నది నిజమేనా? ఆమె బుర్ర పనిచేయడమే మానేసింది. ఆ మర్నాడే కంగారు పడుతూ పుట్టింటికి బయలుదేరి వెళ్ళింది. అప్పటికే చెల్లెలు గిరిజ కూడా వచ్చి ఉంది. తమ్ముణ్ణి వెనకేసుకొస్తూ గిరిజ తల్లి వంక చూస్తూ కోపంగా అంది, అమ్మా నీకేమైనా పిచ్చా? ఇల్లు అమ్మడం ఏంటమ్మా? అయినా మన సుబ్బు, వదిన, పిల్లలు ఎక్కడికెళ్ళుంటారనుకున్నావు? చిన్నగా నవ్వి, అదేమిటే ఎక్కడుంటాడేమిటి? అర్థంపర్థం లేని మాటలు కాకపోతే, వాడు నా కొడుకు, నేను చచ్చేంత వరకు వాడు నాతోనే ఉంటాను, నేను వాడితోనే ఉంటాను. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఇంత అత్యవసరంగా ఇల్లు అమ్మడం దేనికమ్మా? తల్లి అంతరంగాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ జానకి నెమ్మదిగా అంది, నాన్నగారు చనిపోతూ ఇల్లు నా పేరును రాశారు. ఇప్పుడు నా పేరు మీదున్న ఈ ఇంటిని నేను అమ్మాలని నిశ్చయించుకున్నాను అంది పార్వతి. పిల్లలు ఇంకా ఏదో మాట్లాడబోతుంటే ఇంకా ఏ వాదనకు తావు ఇవ్వకుండా పార్వతి నెమ్మదిగా లేచి వంటిట్లోకి వెళ్ళిపోయింది వంట చేసుకోవడానికి. వదినగారు చూశారా మీ అమ్మగారి మాటలు? ఎవరో ఆవిడికి బాగా మందు పెట్టేశారు. నాకు నా పిల్లలకి ఉన్న ఆస్తి ఈ ఒక్క ఇల్లే కదా. మీ వారికేమో పెద్ద బ్యాంకు ఉద్యోగం, గిరిజ వదినికేమో గవర్నమెంట్ ఉద్యోగం, మీ తమ్ముడిక ఈ ప్రైవేటు ఉద్యోగం. మరి ఉన్న సొంత ఇంటిని కూడా అమ్మేసి ఏం సాధిద్దామన్నది మీ అమ్మగారి ఆలోచన చెప్పండి. మీరైనా న్యాయం చెప్పండి. శ్యాము బాధగా కోపంగా అంది, ఏమో ఇల్లు అమ్మేసి ఆడపిల్లలకి డబ్బు రూపంగా ఏదైనా వాటా ఇవ్వాలని ఉందేమో అమ్మకి. సుబ్రహ్మణ్యం అసహనంగా కదులుతూ అన్నాడు, ఒరే సుబ్బు నువ్వు అనవసరంగా బాధపడకరా, అలా ఇస్తే నేనేం తీసుకునే మనిషిని కాదులే. జానకి కొంచెం కష్టంగానే అంది, అలా అనకలే అక్క, ఇప్పుడు ఆడపిల్లలకి ఆస్తి ఎక్కువలున్నాయి. గిరిజ చటుక్కునంది. చెల్లాయి వంక చురుగ్గా చూసింది జానకి. తల్లికి ఎవరైనా కొత్త చీర పెడితే తల్లికి తాను కొత్త చీర కొని పెట్టకపోగా, అమ్మా నీకు వాళ్ళు పెట్టిన చీర చాలా బాగుందే అంటూ తల్లికి పెట్టిన నేత చీర కూడా తన ఇంటికి పట్టుకుపోయే గిరిజ నైజం జానకి తెలియందేమీ కాదు.
తమ్ముడు చెల్లెలు ఎంత అవకాశవాదులో జానకి అర్థమవ్వక కాదు. కానీ అసలే బలహీనంగా ఉన్న బంధాలని ముడివేయాలని ప్రయత్నించాలి. కానీ నాలుగు కఠినపు మాటలు మాట్లాడితే అవి పుట్టుక్కని తెగిపోతాయి. రాకపోకలు పూర్తిగా ఆగిపోతాయన్న అవగాహన పెద్దక్కగా ఆమెలో ఉంది కాబట్టి ఏం మాట్లాడకుండా మౌనం వహించింది. కానీ వీటన్నిటి విషయాల కన్నా కూడా జానకికి అర్థం అవ్వంది, కొరుకుడు పడంది తన తల్లి నిర్ణయం. తన తల్లి వైఖరేమిటో, ఇల్లు అమ్మాయలన్న ఆలోచన తల్లికి ఎందుకు వచ్చిందో, అమ్మాక తల్లి ఏం చెయ్యాలనుకుంటోందో జానకి ఊహకే అందడం లేదు. తన కట్టే ఇంటి నుంచి వెళ్లాలని బలంగా కోరుకున్న ఉత్తమ ఇల్లాలు అంత హఠాత్తుగా తన నిర్ణయాన్ని ఎందుకు మార్చుకుందో, ఇల్లు అమ్మేయాలని ఎందుకు నిశ్చయించుకుందో జానకి ఎంత తరచి తరచి ఆలోచించినా అర్థం కాలేదు. తల్లిని అడిగినా కూడా పార్వతి నోరు విప్పలేదు. చేసేదేం లేక తన ఇంటికి చేరిన జానకి భర్త విష్ణుమూర్తి కూడా ఆ ఇంటి అమ్మకంలో అల్లుడిగా తన వాటా ప్రస్తావించడంతో అసలు తట్టుకోలేకపోయింది. భర్తతో వాదించి వాదించి నిస్సహాయంగా ఓడిపోయింది. మానసికంగా కృంగిపోయింది జానకి. ఒక నెల రోజుల తర్వాత ఇల్లు 40 లక్షలకి బేరం కుదిరింది. మీరిద్దరూ బయలుదేరండి, సంతకాలు పెట్టాలి అంటూ పార్వతి కూతుళ్ళిద్దరికీ ఫోన్ చేసి చెప్పింది. విష్ణుమూర్తి, మన వాటాగా ఏదైనా డబ్బు వస్తుందేమో జానకి, వెళ్ళిరా అంటూ దగ్గరుండి మరీ సాగనంపాడు. ఇంటి రిజిస్ట్రేషన్ టైంలో పార్వతి నిర్వికారంగా ఉంది. సుబ్రహ్మణ్యం శ్యామల కుతకుతకుతలాడుతూ ఉన్నారు. అమ్మా, నాకు అక్కకి ఈ ఇంటిలో వాటా ఎంత ఇస్తావో ముందు అది చెప్పు. సంతకం పెట్టడానికి ముందు గిరిజ గట్టిగానే అడిగేసింది. ముగ్గురికి సమానంగా ఇస్తాను. పార్వతి మాట తూటాలా పేలింది. అగ్నిపర్వతం భళ్ళు మంది. అయితే మరి మీరు ముగ్గురు పిల్లల దగ్గర పంచుకుంటూ ఉంటారా? కసిగా అంది శ్యామల. ఇలా అయితే మిమ్మల్ని ఇంక భవిష్యత్తులో మేము చూడవండోయ్ అన్న అర్థం ఆమె మాటలో ధ్వనించింది. నా కొడుకు కోడలు ఉండగా నేను కూతుళ్ళ దగ్గరికి వెళ్ళెందుకుంటాను? పార్వతి ప్రశాంతంగా అంది. అబ్బో చాలా బాగుందండి, వాటాలు మటుకు సమానంగా ఆడపిల్లలందరికీనా? కానీ మీ బాగోగులు చూడాల్సింది మేమా? శ్యామల మాటలకి సుబ్రహ్మణ్యం కూడా మండిపడుతూ ఏం చేస్తున్నావమ్మా అన్నాడు. నేను రాసిన విల్లు ప్రకారం అందరి వాటాలు చెందేది నా తదనంతరమే అంది పార్వతి. విల్లు రాశావా అమ్మా? నువ్వు విల్లు రాశావా? సుబ్రహ్మణ్యం ఆశ్చర్యంతో ఎగిరెగిరి పడుతూ అన్నాడు. జానకి ఇంకా ఆశ్చర్యపోయింది. ఏమిటి తల్లి ధైర్యం, తల్లి ఆత్మస్థైర్యం ఏమిటి? ఈ వయసులో బతుకు పోరాటానికి సిద్ధమవుతున్న తల్లి అంతరంగం అర్థం చేసుకోవడానికి ఆమె ఎంతో ప్రయత్నం చేస్తోంది. కానీ తల్లి మనసు ఒక మహాసాగరంలా కనబడుతోంది. ఇన్నేళ్లుగా తల్లితో ఉన్నా కూడా ఇంకా కానరాని అగాధాలెన్నో ఆవిష్కృతం అవుతూనే ఉన్నాయి. 2-బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఒకటి తీసుకుని అద్దెకు దిగాడు సుబ్రహ్మణ్యం. అతను దాదాపు 2 నెలల వరకు కూడా తల్లితో ఏమీ మాట్లాడలేదు. శ్యామల మటుకు ముందు సణుగుతూ మండి పడిపోతూ ఉన్నా కూడా అత్తగారి చాకరీ తనకి తన పిల్లలకి చాలా అవసరం కాబట్టి అంటీ ముట్టనట్టుగా వ్యవహరించింది. పార్వతి మటుకు ఎప్పటిలాగానే తను ముందు నుంచి ఎలా ఉందో అలాగే తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతోంది. భర్త స్నేహితుడు కోటేశ్వరరావును వెంట పెట్టుకుని తన పేరు మీద ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించుకుంది. వచ్చిన 40 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ కింద వేసుకుంది పార్వతి. దానిమీద 30,000 నెలకి వడ్డీ వచ్చేలాగా ఏర్పాటు చేసుకుంది. మొదటి నెల కాగానే కొడుకు చేతిలో ఒక 15,000 రూపాయలు పెట్టి 10,000 ఇంటి అద్దెకి, 5,000 నా తిండి ఖర్చులకి, నా మందులకి ఖర్చు పెట్టు సుబ్రహ్మణ్యం అంటూ కొడుకు చేతికి ఇచ్చింది. కక్కలేక మింగలేక సుబ్రహ్మణ్యం ఆ డబ్బును తీసుకున్నాడు. అప్పటికి శ్యామల మనసు కాస్త కుదుటపడింది. అత్తగారి బ్యాంకులో వడ్డీ రూపంలో ఇంకా 15,000 పైనే ఉన్నాయి. అవి నెల నెలా కూతుళ్ళకి తోసేస్తుందేమోనండి. తన ఆలోచనని భర్తతో పంచుకుంది. కానీ ఎన్ని నెలలు గడిచినా ఆ మిగిలిన వడ్డీ డబ్బుని పార్వతి బ్యాంకు నుంచి తీయలేదు. మధ్యలో మటుకు తన అక్కగారు, తన తోడికోడళ్ళు, అలా ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు బ్యాంకుకు వెళ్ళి కొంత డబ్బు తెచ్చుకుని నెల నెలా ఇంటికి వచ్చే నేత చీరలు అతని దగ్గర నుంచి చీరలు తీసుకుని అందరికీ మంచి చీరలు పెట్టి పంపించింది. మనవడిది మనవరాలది పుట్టినరోజులప్పుడు
కొత్త బట్టలు కొనుక్కోమని 5,000 ఖర్చు పెట్టి అందరికీ భోజనాలు పెట్టించింది. సుబ్రహ్మణ్యం శ్యామల కొంత కుదుటపడ్డారు. కానీ సొంత ఇల్లు చేయి దాటిపోయిందన్న బాధ మధ్య మధ్యలో గుర్తుకొచ్చినప్పుడల్లా వాళ్ళిద్దరూ ఏదో ఒక సందర్భం చూసుకుని పార్వతిని గట్టిగా దెప్పుతూనే ఉన్నారు. కానీ అన్నిటికీ పార్వతి చిరునవ్వే సమాధానంగా వచ్చేది. సుబ్రహ్మణ్యం, వచ్చే నెల 2వ శనివారం నాన్నగారి తిది పడిందిరా, అందరినీ వచ్చి ఒక వారం రోజులు ఉండి వెళ్లమని చెప్పు. ఎలాగా ఇప్పుడు వేసవి సెలవులే కదా అని సుబ్రహ్మణ్యానికి చెప్పి కూతుళ్ళందరికీ ఫోన్ చేయించింది పార్వతి. తమ్ముడు ఫోన్ చేయగానే జానకి ఆశ్చర్యపోయింది. తండ్రి పోయాక తమ్ముడు తిదినాడు పిలవడం మానేశాడు. తల్లి మటుకు బ్రాహ్మణ్ణి పిలిచి బియ్యం పప్పు ఇచ్చి పంపించడమే ఇన్నాళ్లుగా జరుగుతోంది. 1 నెల రోజుల ముందు బ్యాంకు నుంచి డబ్బు తెచ్చి కొడుకు చేతిలో పెట్టి, నాన్నగారి తిది కాస్త ఘనంగా చేయరా సుబ్బు అంది పార్వతి గద్గదికంగా. తల్లి కళ్ళల్లోకి చూడలేక సుబ్రహ్మణ్యం సిగ్గుతో తల ఉంచుకున్నాడు. ఆ ఏడాది తండ్రి క్రతువంతా యథావిధిగా చేశాడు సుబ్రహ్మణ్యం. కూతుళ్ళిద్దరి చేతుల్లోనూ చెరో 10,000 పెట్టి మీరు కొత్త బట్టలు కొనుక్కోండి, నాన్నగారు సంతోషిస్తారు అంటూ ఇద్దరినీ బజారుకు పంపింది పార్వతి. బయలుదేరే రోజు జానకి కళ్ళల్లో వేల ప్రశ్నలు చూసి కూతుర్ని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని, నా గురించి ఏమీ బెంగపడకు, నాకున్నది ఒక్కటే బాధ, ఇంటిని అమ్మానన్న బాధ నేను చనిపోయే వరకు నన్ను ఎప్పటికీ వీడదు. కానీ నాన్నగారిచ్చిన ఆస్తి ఇన్నాళ్లకి సద్వినియోగం అవుతోంది, అదొక్క సంతృప్తే నాకు చాలు. సుబ్బు శ్యాము చెడ్డవాళ్లు కారమ్మ, పరిస్థితులు చెడ్డవి, అంతకన్నా చెడ్డది డబ్బు. కానీ ఆ డబ్బే ఇన్నాళ్ళు గడ్డి పరకలా పడి ఉన్న నాకు నా ఇంట్లో ఎంతో విలువను పెంచింది. నా వాళ్లని నాకు నచ్చిన విధంగా చూసుకోవడానికి నాకొక అవకాశాన్ని ఇచ్చింది. నా మనవడి మనవరాళ్ళు పుట్టినరోజులు నా చేతులతో ఘనంగా జరిపించింది. ఆ డబ్బే ఇప్పుడు కొత్త కొత్త ఆప్యాయతలను పరిచయం చేస్తోంది, ప్రేమని పెంచుతోంది. ఆ డబ్బే నాకిప్పుడు గౌరవాన్ని ఇస్తోంది, నా ఇంట్లో ఆనందాన్ని కురిపిస్తోంది, నాకు కొంత సంతృప్తిని మిగిల్చింది, చెమర్చిన కళ్ళతో అంది పార్వతి. ఉద్వేగంగా కదిలిపోతూ, అమ్మా, ఇంత వయసు వచ్చాక నువ్వు డబ్బు మనిషి అయ్యావని కొంతమంది అనుకోవచ్చు, కానీ నువ్వు సృష్టించుకున్న నీ జీవితం చాలా గొప్పదమ్మా. మేం కూడా ఊహించుకోలేని ఉన్నతమైన స్థానంలో నువ్వున్నావు. పరలోకంలో ఉన్న నాన్న ఎంతో సంతోషిస్తారమ్మా. ఇప్పుడు నాన్నకి ఇన్నాళ్ళకి స్వర్గంలో ఉన్నట్టుందమ్మా. ఎందుకంటే నువ్విక్కడ సంతోషంగా ఉన్నావు అంటే ఆయనకక్కడ స్వర్గమే కదమ్మా. తల్లిని చుట్టుకుపోతూ భోరుమని ఏడుస్తూ అంది జానకి. పార్వతి కళ్ల ముందు తనని గుండెల్లో పెట్టుకుని దేవతలా చూసుకున్న భర్త రూపం కదలాడింది. ఆవిడ కళ్లలోనూ నీళ్లు నిలిచాయి. జీవితం ఎప్పుడూ ఏ మజిలీలోనూ ఆగిపోదు, అది ముందుకు సాగిపోతూనే ఉంటుందన్న సూచనగా రైలు నెమ్మదిగా కదిలింది. కనుమరుగవుతున్న తల్లి రూపం విశ్వరూపంలా తన కళ్ల ముందే నిలిచిందనిపించింది జానకి. ఇన్నేళ్లుగా పుట్టింటి నుంచి ఇంటికి వెళ్ళగానే, ఏం తెచ్చావు, ఎంత డబ్బు తెచ్చావు, మీ అమ్మవాళ్లు నీకేం పెట్టారు అంటూ రకరకాల ప్రశ్నలు వేస్తూ తనని కోసేసే భర్త విష్ణుమూర్తికి సమాధానం ఎలా చెప్పాలో కూడా జానకి తెలిసొచ్చింది. 70 ఏళ్ల ముదిమి వయసులో తన అస్తిత్వాన్ని నిలుపుకుంటూ ధైర్యంగా తన జీవిత పోరాటాన్ని కొనసాగిస్తున్న కన్న తల్లికి తన మనసులో శతకోటి నమస్కారాలు సమర్పించుకుంది జానకి. ఇంతవరకు మీరు శ్రీమతి కామరాజుగడ్డ వాసవదత్తారమణ రచించిన అంతరాలు కథల సంపుటిలోని అస్తిత్వం కథను విన్నారు. మీకు నా ధన్యవాదాలు. నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.